this is a step towards the getting collecting some non-fair revenue for the railways and utilization of the staff, and on top of it bringing happiness to the passengers, their children. This is a gaming zone. When they are waiting for the time, they have lots of thing to do here. Their children can enjoy this gaming zone, and there are certain games where parents or the passenger themselves, adult passengers, can also play those games and be happy. Our motto is not only collecting some money out of this, it may be meager, but main thing is that the happiness, the amount of happiness it will bring to the passengers and their children would be immense. That is what I hope. ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మా హృదయపూర్వక ధన్యవాదములు. ఇండియన్ రైల్వేస్లోనే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఫస్ట్ టైం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోసం ఫన్ జోన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మన భారతదేశంలో ఇలాంటి ఆచరణ ఎక్కడా స్టార్ట్ అవ్వలేదు. సో ఈ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పెట్టిన ఫన్ జోన్ మన భారతదేశంలో ప్రతి రైల్వే స్టేషన్కి ఒక రోల్ మోడల్ అవ్వాలని మేము ఆశిస్తున్నాము. మెయిన్ రైల్వే ప్రయాణికులు ఈ మధ్యన ట్రైన్ లేట్ అయినా లేకపోతే రైల్వే రిజర్వేషన్ కోసం వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేసే ప్రయాణికులు ఆ సమయంలో బోర్ కొట్టకుండా సరదాగా గడపడానికి, ఫ్యామిలీతో గడపడానికి, ఆహ్లాదంగా గడపడానికి మేము ఇది ఒక కార్యక్రమంగా ఏర్పాటు చేశాము. దీన్ని పిల్లలు ఇప్పటివరకు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి, రిసార్ట్స్కి, ఫన్ జోన్ వాటికి మాత్రమే పరిమితమైన ఈ ఫన్ జోన్ అనేది సాధారణ ప్రయాణికులకు కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో తీసుకురావడం అనేది జరుగుతుంది. సో ప్యాసింజర్స్ అనేది దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఇక్కడ మేము ఏ గేమ్కైనా 50 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది, కనీస ఫీజు అనేది. ప్లస్ ఇందులో ఫ్యామిలీస్కి, పిల్లలకి, పెద్దవాళ్ళకి, స్టూడెంట్స్కి అందరికి కలిపి గేమ్స్ అనేది మేము డిజైన్ చేయడం జరిగింది. మెయింటైన్ అనేది ఈఎస్ ఫన్ టైమ్ అనేది మా సంస్థ. సో మొట్టమొదటిసారిగా పెడతాం ఇక్కడ జరిగింది. టైమింగ్స్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 వరకు అందుబాటులో తీసుకొస్తున్నాము. మిగతా స్టేషన్లు అనేది ఇంకా ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేసామండి. భవిష్యత్తులో తిరుపతిలో పెట్టాలని మా ఆలోచన.